భారీ అంచనాలతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన సర్కారు వారి పట చిత్రము సగటు ప్రేక్షకులు సినీ విమర్శకులను మెప్పించలేకపోయింది మహేష్ బాబు నటించిన ఈ చిత్రము మిక్స్డ్ టాక్తో దూసుకు వెళ్తుంది అయితే ఏపీలో తుఫాను ప్రభావం నైజాంలో ప్రేక్షకుల నుంచి స్పందన లేకపోవడం ఈ సినిమాకు ప్రతికూలంగా మారాయి అయితే అడ్వాన్స్ బుకింగ్ ఒక మోస్తరుగా సాగడంతో సర్కారు వారి పట తొలి రోజు కలెక్షన్లను సానుకూలంగా ఉండే అవకాశం ఉంది అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ట్రెండ్ వర్గాల నుంచి తొలి బుకింగ్స్ ఒక మోస్తారు సాగడంతో సర్కారు వారి పాట తొలి రోజు కలెక్షన్లు సానుకూలంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు ట్రెండ్ వర్గాలు అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై ట్రెండ్ వర్గాలు తొలి రోజు కలెక్షన్లను గమనిస్తే అమెరికాలో ప్రీమియర్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సర్కారు వారి పాట చిత్రము తొమ్మిది వందల కే డాలర్లను నమోదు చేసింది అలాగే తొలి రోజు కలెక్షన్లతో కలిపి ఈ చిత్రము అమెరికాలో వన్ మిలియన్ డాలర్ల వసూలను రాబట్టింది అంటే భారతీయ కలెక్షన్లలో ఈ చిత్రము ఏడు కోళ్లకు పైగా వసూలను నమోదు చేసింది అనే ట్రెండ్ వర్గాలు పేర్కొంటున్నాయి అయితే మహేష్ బాబు కెరీర్లోనే వన్ మిలియన్ డాలర్లు రాబట్టడం ఇది పదకొండవసారి కావడం విశేషమని చెప్పొచ్చు ఇక ప్రపంచవ్యాప్తంగా సర్కారు వరపాట సినిమా కలెక్షన్లను సగటు గణంకాలే నమోదు అయ్యాయి అరవై శాతం అక్యుపెన్స్తో ట్రెండ్ వర్గాలను నిరాశకు గురిచేశాయి ఈ చిత్రము దేశవ్యాప్తంగా నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఒకటి షోలు ప్రదర్శించిన ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి దీంతో ఇతర రాష్ట్రాలలో కోటికి పైకి వసూలను సాధించే అవకాశం ఉంది దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు కోట్ల మధ్య వసూలను సాధించింది